ప్రధానాంశాలు ఓసారి చూద్దాం. ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి అగ్రికల్చర్ లో 86 ఇంజనీరింగ్ లో 80% ఉత్తీర్ణత. హైదరాబాద్ పాతబస్తీలో ఘాటు వాయువుల కలకలం పలు కాలనీల్లో ఆందోళన రాత్రంతా జనం జాగార. సచివాలయంలో ఇవాళ కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమావేశం. దశాబ్ది వేడుకలు పోడు పట్టాలు గృహలక్ష్మిపై దిశానిర్దేశం. కమల్ మిత్రతో ప్రజల చింతకు వెళ్లేందుకు భాజపా వ్యూహాలు. కేంద్ర పథకాలను మహిళలకు చేరువ చేసేందుకు ప్రణాళికలు. మణిపూర్లో వంట గ్యాస్ 1800 లీటర్ పెట్రోల్ 170 రూపాయలు. అల్లర్ల తర్వాత కొండెక్కిన నిత్యావసరాల ధరలు.